ఆకాంక్షకు. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడే ముందు కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేసినటువంటి అన్ని వాగ్దానాలు కూడా ఇది విరుద్ధం కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం అధ్యక్ష. దీన్ని మీ ద్వారా ప్రభుత్వానికి ఇస్తూ ఉన్నాం. న్యాయ పోరాటం కూడా దీని మీద చేస్తాము. ప్రభుత్వాన్ని మాత్రం మేము డెఫినెట్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. మరొక ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి యువతి యువకులకు కానీ ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చి మన తెలంగాణ యువకుల పొట్టగొట్టొద్దు, తెలంగాణ యువత పొట్టగొట్టద్దని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ధన్యవాదాలు. అధ్యక్ష, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా లేడ్ డౌన్ ప్రొసీజర్సే కానీ యాక్ట్సే కానీ దానికి అనుగుణంగా ఉంటుంది. కానీ డెలివరేట్గా కావలసుకొని వేరే రాష్ట్రము ఇతర రాష్ట్రాల యొక్క నిరుద్యోగులను ఎంటర్ చేయాలని ఎలాంటి ఆలోచన కానీ భావన కానీ ఉండదు అధ్యక్ష. ఎనీథింగ్ ఈజ్ దేర్, ఐ హావ్ నోటెడ్ ఆన్ ద ఎంటైర్ థింగ్. ఐ లాస్ మై ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ టు రీఎగ్జామిన్ ఇట్. థ్యాంక్ యూ. ఇంకెవరైనా స్పెషల్ మెన్షన్స్ చేయదలుచుకుంటే చేయొచ్చు. పిటిషన్స్ అలివేల్ నర్సిరెడ్డి గారు. అధ్యక్ష, బయటకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయో అలా ఇచ్చుతో శాసన మండలి సమావేశాలని లైవ్ లో చూద్దాం. వివిధ జిల్లాలకు జోన్లకు మల్టీ జోన్లకు కేటాయించే సందర్భంగా కొన్ని ఇబ్బందులు జరిగినాయి. ఆ ఇబ్బందులు పరిష్కారం చేయమని గత ప్రభుత్వాన్ని అనేక బార్లు ఉద్యోగులు ఉపాధ్యాయులు కోరినప్పటికీ అవి నేటికి అపరిష్కృతంగా ఉన్నాయి. ఒకటి, అందులో భార్యాభర్తలు వేర్వేరు జిల్లాలకు కేటాయించబడ్డారు. ఆ భార్యాభర్తలలో ఒక 20 జిల్లాలకు సంబంధించిన వాళ్ళని మాత్రం సర్దుబాటు జరిగింది. కానీ ముఖ్యమైన 13 జిల్లాలు, అవి రంగారెడ్డి, మేడ్చల్, ఆ తర్వాత సిద్దిపేట, కరీంనగరు, సూర్యాపేట, వరంగల్లు, హనుమకొండ, ఇటువంటి జిల్లాలు సర్దుబాటు కాలేదు. ఆ జిల్లాల్లోని భార్యాభర్తలు ఉద్యోగులు వేర్వేరు జిల్లాల్లో ఉండి వాళ్ళను ఒకే జిల్లాకు సర్దుబాటు చేయాలి. అదేవిధంగా కొత్త జిల్లాలు అయిన తర్వాత ఒక జిల్లాలో పుట్టిన వాళ్ళు ఇంకో జిల్లాకు, అంటే ఉమ్మడి జిల్లాలోనైతే అదే జిల్లా చెందుతారు, కానీ కొత్త జిల్లాలు ఒక జిల్లాలో 3 జిల్లాలు అయినాయి, ఒక జిల్లాలో 6 జిల్లాలు అయినాయి, స్థానికేతరులుగా మారిరు. వాళ్ళ సమస్య కూడా పరిష్కారం చేయమని గతంలో చాలా సందర్భాలు కోరారు, కానీ అది అపరిష్కృతంగానే ఉంది. కాబట్టి స్థానికేతర జిల్లాకు పంపించిన ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ తమ స్థానిక జిల్లాకు పంపే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని తమ ద్వారా కోరుతున్నాను, తమరు ఆదేశించాలని చెప్పి నేను పిటిషన్ను సమర్పిస్తున్నాను. ఎగ్గమలేష్ గారు. అధ్యక్ష, ఈ బడ్జెట్లో బీసీ బంధు బీసీలకు ఇచ్చే సాయం ఏది చూపించలేదు. కనుక మరి గత ప్రభుత్వంలో ఇచ్చిన సహాయం ఈ ప్రభుత్వంలో కూడా ఇస్తున్నారా, ఇస్తలేరా? రెండవది, గొర్రెల పంపిణీ అసలే చూపించలేదు, ఇస్తున్నారా, ఇస్తలేరా? కుల గణన అది కూడా చేస్తున్నారా, చేస్తలేరా అనే విషయాలు మంత్రి గారు చెప్పాలని చెప్పి విను. గౌరవ సభ్యులు, మలేషన్ గారు, గొర్రెల పంపకమే కానీ బీసీ గణన కానీ కుల గణన కానీ దానిలో బీసీ బంధువే కానీ ఈ అంశాలపైన ప్రస్తావించారు అధ్యక్ష. ఐ హావ్ నోటెడ్.